Hello friends, welcome to Sana's Multi Channel. Ella unnarandaru baagunnara? Nenu kuda chaala baagunnanandi. Ee roju aithe nenu biya pindi set dosa chupistunnanu meeku. Idi chaala chaala tasty ga untundandi, super ga untundi combination anedi. Deentloki erra kara pachadi karam aithe combination anedi adiripothund anamata. Ante okoka dosaloki okoka variety chutney anedi set avutundi kada. Ee manam chesukune biya pindi set dosaki erra karam pachadi anedi super ga set avutund anamata. Deeni kosam ani cheppi nenu ee recipe ee roju meekosam video chestunnanu. చూసేసేయండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 7-8 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు కొంచెం అలా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు 2 టమాటాలు, 4 చిన్న ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయండి అన్నమాట. ఎండుమిరపకాయలు కొంతమంది లాస్ట్లో వేస్తారండి, అవసరం లేదు, ముందుగానే వేసుకుంటే అవి కూడా బాగా ఫ్రై అవుతాయి కాబట్టి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు, ఎండుమిరపకాయలు, చిన్న ఉల్లిపాయలు మొత్తం వేగిన తర్వాత కొంత సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇవంతా కూడా బాగా టమాటాలో నీరు అనేది వస్తుంది కాబట్టి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. చింతపండు కొంచెం, జీలకర్ర కొంచెం వేసుకోవాలి. ఇది చాలా చాలా బాగుంటుందండి. ఈ దోశకైతే ఈ చట్నీ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇదంతా వేగేలోపు మనం ఇక్కడ బ్యాటర్ అనేది రెడీ చేసుకున్నామండి. దీనికో మనం ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు గోధుమ పిండి, కొంచెం అంత జీలకర్ర, సరిపడినంత సాల్ట్, ఇంకా కొంచెం మనం తినే సోడా వేస్తాం కదా ప్రతి ఇడ్లీలు అవి చేసుకున్నప్పుడు, ఆ తినే సోడా అనేది కొద్దిగా వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు పెరుగు వేసుకోవాలండి. అర్థమైంది కదా, ఇదంతా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా మనకి బ్యాటర్ అనేది మనం ఎలా అయితే దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా చేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకుంటా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి. అర్థమైంది కదా, గోధుమ పిండి, బియ్యం పిండి, సాల్ట్, జీలకర్ర, తినే సోడా, ఉప్పు వేసి వాటర్ వేసుకుని పెరుగు కూడా కంపల్సరీ అండి వేసుకుని మొత్తం అంతా కలుపుకుంటా దోశ పిండి బ్యాటర్లా కలుపుకోవాలండి. ఇక్కడంతా కూడా మనం ఫ్రై అయి చట్నీకి ప్రిపేర్ చేసాం కదా, అదంతా కూడా ఫ్రై అయిపోయి చల్లారిపోయిందండి. ఇంకా ఇదంతా కూడా తీసుకుని మనం కొంచెం అంత కొత్తిమీర యాడ్ చేసుకుని చట్నీ చేసి పక్కన పెట్టుకున్నామంటే ఇంకా దీంట్లోకి మనం తాలింపు అనేది వేసుకోవాలి. తాలింపు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ప్రత్యేకంగా నేను మీకు చెప్పడం అవసరం లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వేస్తారు కదా, తడక అని కూడా అంటారు అదనమాట. దీనిలో నేను ఒక 3 చిన్నపిల్లలు చేత కొట్టి వేసుకున్నాను. ఒక ఎండుమిరపకాయని 3 ముక్కలు చేసి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఇంకా మనం పోపులో ఏం వేసుకుంటాం, ధనియాలు, జీలకర్ర, ఆవాలు అవన్నీ వేస్తాం కదా, అవన్నీ వేసి పచ్చని పప్పు, మినపప్పు వేసి తాలింపు అయితే ఇలా వేసేసుకున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ దోశకైతే ఈ చట్నీ సూపర్ కాంబినేషన్ అన్నమాట. మీరు ఈ తినాలనుకుంటే ఈ 2 కాంబినేషన్ చేసుకుని మాత్రమే టేస్ట్ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన దోశ బ్యాటర్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దోశ వేస్తున్నాను. దోశ అనేది రోస్ట్ లాగా మాత్రం రాదండి ఇది, కాకపోతే టేస్ట్ మాత్రం మహాకమ్మగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా చెప్పండి. ఇది ఇప్పటిది కాదండి, 8 ఇయర్స్ క్రితం అన్నమాట. అప్పటి బ్రేక్ఫాస్ట్ ఇది, అప్పటి రోజుల్లో వాళ్ళు ఇది తినేవాళ్ళు. మా అమ్మమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నానమాట ఇది. ఇంకా ఈ దోశ అయితే చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ టైంలో కూడా వేసుకునే చాలా బాగుంటుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అని నాకు కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా చెప్పండి. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంది, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా తప్పనిసరిగా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఈ దోశ అనేది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత టేస్టీగా ఉంటుందో ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. ఈరోజు ఈ వీడియోలో మీకోసం బియ్యపిండి సెట్ దోశ అండ్ ఎర్రకారం పచ్చడి అండి. ఎంజాయ్ చేయండి. బాయ్.